యాక్షన్. అసలు మెగా ఫ్యామిలీకి ఏమైంది? మెగా హీరోల మధ్య ఏం జరుగుతుంది ఏమో? మొత్తంగా చూసుకుంటే మెగా హీరోల మధ్య వైరం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడేందుకు దారి తీసేలా కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతమైన కౌంటర్ వేస్తుంటే దానికి సహకరిస్తూ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా బన్నీని టార్గెట్ చేశాడు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ తేజ్ బన్నీ గురించి ఏమన్నాడని ఈ హడావుడి అంతా అంటే, తేజ నటించిన విన్నర్ సినిమాలో తనకు నచ్చని సినిమా ఒకటి రేసుగుర్రం, మరొకటి నాన్నకు ప్రేమతో అన్నాడు తేజ్. అంతేనా, ఓ సందర్భంలో అది రేసుగుర్రం అయితే మా వాడు దాన్ని స్వారీ చేస్తాడు అని డైలాగ్ కొడతాడు. సో దీన్ని బట్టి చూస్తే రేసుగుర్రంతో బన్నీకి వార్నింగ్ ఇచ్చినట్టు అంటున్నారు. మెగా మేనల్లుడిగా వచ్చిన కొద్ది రోజులకే మెగా ఫ్యాన్స్ అండదండలను అందుకున్న సాయిధరమ్ తేజ్ మామలకు ఫుల్ సపోర్ట్. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. ఆ కారణం చేతే బన్నీ మీద పంచి వేసి ఉంటాడని అంటున్నారు. తేజ్ సినిమాలో రేసుగుర్రం నచ్చదని చెప్పడం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తేజ్ను కూడా ఏకీపారేస్తున్నారు. చెప్పని బ్రదర్ అన్న దగ్గర నుండి పవర్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా గురించి తెలిసిందే. ఇది ఇలా కొనసాగితే మెగా ఫ్యామిలీ రెండు భాగాలుగా విడిపోయే పరిస్థితి దాపురిస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ కాస్త భయంతోనే ఆలోచనలు చేస్తున్నారు. చూడాలి ఈ పరిణామం ఎక్కడి వరకు పోతుందో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.